నమస్కారం, సిటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేద రోగుల కోసం స్విమ్స్ ను స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ చిరస్మరణీయులయ్యారు. ప్రాణదాన పథకం ప్రారంభించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదర్శవంతులయ్యారు. టిటిడి బోర్డు చైర్మన్ చెదలవాడి కృష్ణమూర్తి. భగవంతుని స్వరూపమైన వేదాలలో అనంతమైన విజ్ఞానం దాగి ఉంది. వేదాలను పరిరక్షించి వ్యాప్తి చేయాలి. వేద పారాయణం స్కీమ్ ను పారదర్శకంగా నిర్వహిస్తాం. టిటిడిఓ సాంబశివరావు. కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో స్విమ్స్ ను అభివృద్ధి చేస్తాం. విద్యార్థులు నిరంతర పరిశోధకులుగా విద్యను అభ్యసించాలి. స్విమ్ సంచాలకులు డాక్టర్ రవికుమార్. యూపీ ప్రభుత్వం రాష్ట్రానికి టోపీ పెట్టింది. రెండవ విడత ప్రజా ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ప్రజా బ్యాలెట్ ను రాష్ట్రం మొత్తం నిర్వహిస్తాం. పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి. ప్రాథమిక పాఠశాలలో వినూత్న ప్రయోగం. డిజిటల్ క్లాసులతో పిల్లలకు పాఠాలు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు. డిజిటల్ స్కూళ్లపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ప్రాణదానం పథకం ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఈ పథకం ద్వారా స్విమ్స్ యొక్క విశిష్టత పెరిగింది. ప్రాణదానం పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చిరస్మరణీయులుగా నిలిచారని టిటిడి చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలను టిటిడి చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తికి అందజేశారు. స్విమ్స్ ప్రాణదానం పథకానికి ఇస్తున్నట్లు దాతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, స్విమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి దివంగత మహానేత ఎన్టీ రామారావు చిరస్మరణీయులుగా నిలిచిపోగా ప్రాణదానం పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు శాశ్వతంగా నిలిచిందని అన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణార్థం ప్రాణదానం పథకాన్ని వినియోగించాలని ఈ సందర్భంగా స్విమ్స్ వైద్యులను కోరారు. దాతలు విరివిగా ప్రాణదానం పథకానికి విరాళాలు ఇచ్చి పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని టిటిడి చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ ప్రాణదానం అన్నది నిజంగా అందరి ప్రాణాలను కాపాడుతుంది. చాలా పెద్ద పేరు వచ్చింది. దానికి కారణం భక్తులు ఇచ్చేటటువంటి డొనేషన్స్. కాబట్టి ఈరోజు కూడా ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీని రామిరెడ్డి గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి మిగులు డబ్బు 20 లక్షల్ని ప్రాణదానానికి ఇవ్వడం జరిగింది. ప్రాణదానానికి విపరీతంగా దాతలు డబ్బిస్తున్నారు. నేను స్విమ్స్ అధికారులను, ఒకటే డాక్టర్లను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా, పేదవాళ్ళని ఆరోగ్యపరంగా ఆదుకునేదానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. దీని ద్వారా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కానీ, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ బ్రహ్మాండమైనటువంటి పేరు ఈ ప్రాణదానం వల్ల వస్తూ ఉంది. హాస్పిటల్ పెట్టినటువంటి రామారావు గారిని తిరుపతి ఉన్నంత వరకు ఎవరు కూడా మర్చిపోవాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. టిటిడి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఈవో సాంబశివరావు తెలిపారు. గరుడ సేవ రోజు భక్తులకు అర్ధరాత్రి వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి మొదటి రోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో టిటిడి యంత్రాంగంతో సమన్వయ సమావేశాన్ని ఈవో సాంబశివరావు నిర్వహించారు. అక్టోబర్ 3 నుండి 11 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామన్నారు. 3వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. 7వ తేదీన గరుడోత్సవం రోజున అర్ధరాత్రి వరకు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా టిటిడి దాదాపు పూర్తి చేయడం జరిగింది. మరి బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ మంది భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. వారందరికీ కూడా 2 దసరాలు చక్కగా జరగాలనే ఉద్దేశంతో కొన్ని స్టెప్స్ ఎప్పటి నుంచో టిటిడి తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత బ్రేక్ దశని కూడా ప్రోటోకాల్కి మాత్రమే లిమిట్ చేస్తారని, చాలా తక్కువ ఉంటాయన్నమాట. 300 రూపాయల టికెట్లు కూడా గరుడ సేవ రోజున, పెరటా శనివారం అంటే 8వ తేదీని కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కాగా వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి మెట్టు మార్గాన్ని 24 గంటలు తెరచి ఉంచుతామన్నారు. అక్కడే వాహన పార్కింగ్కు చర్యలు తీసుకున్నామని చెప్పారు. తిరుపతి నుండి శ్రీవారి మెట్టు వరకు 3 ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ సిబ్బందితో పాటు కనువిందు చేసే రైటింగ్, ఫలపుష్ప ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకోనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జయవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. కానీ మాడా వీధిలో చూపించినట్టయితే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. చక్కటి ప్రోగ్రామ్స్ చూపించడానికి వారు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, అంబులెన్సెస్ పెట్టుకుంటున్నాము. ఎగ్జిబిషన్స్ ప్రతి సంవత్సరం చేస్తున్నట్లే ఫల పుష్ప మ్యూజియం ఇవన్నీ కూడా పెడుతున్నారు.
ప్రతి దాంట్లోనూ ఏంటంటే మెరుగైన విధంగా మనం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సాక్షాత్తు భగవంతుడి స్వరూపాలైన వేదాలలో అనంతమైన విజ్ఞానం దాకి ఉందని, అలాంటి వేదాలను పరిరక్షించి వ్యాప్తి చేయాలని టీటీడీఓ సాంబశివరావు అన్నారు. వేద పారాయణ స్కీమ్ను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. తిరుమల వేద పాఠశాలలో 124వ స్నాతకోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీఓ సాంబశివరావు హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన 68 మంది వేద విద్యార్థులకు యోగ్యతా పత్రాలు అందజేశారు. వేదాలు అపూర్వమైనవని, వాటిని పరిరక్షించి వ్యాప్తి చేసేందుకు టీటీడీ కట్టుబడి ఉంటుందని ఈవో సాంబశివరావు అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం 7 వేద పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 950 మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారని తెలిపారు. వేద పారాయణం స్కీమ్ను పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివసుబ్రహ్మణ్య శాస్త్రి, పెద్ద జీఆర్, చిన్న జీఆర్ పాల్గొన్నారు. వేద పారాయణ స్కీమ్ కూడా ఉంది. మన ఆలయాల్లో ఉదయము సాయంత్రము వేద పారాయణ చేయడానికి కొంతమంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పటికీ 1200 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇంకా దాదాపు 300 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని కూడా సాధ్యమైన త్వరలో మనం ఫిల్ చేస్తాము. వాటి సెలెక్షన్స్ కూడా ఏమిటంటే, అత్యున్నత ప్రమాణాలు ఉన్న విద్యార్థుల్ని గ్రాడ్యుయేట్స్ మనకి మనం సెలెక్ట్ చేసినట్లయితే ఆ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో మనం సాధ్యమైనంత త్వరలో వేద పారాయణం స్కీమ్లో కానివ్వండి, దివ్య ప్రబంధం స్కీమ్లో కానివ్వండి, క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా కానీ లేకపోతే పోటీ సదస్సులు నిర్వహించి దాని ద్వారా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి అన్ని ఆలయాల్లో చక్కటి పండితులు ఉండే విధంగా చర్య తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్విమ్స్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని స్విమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ రవికుమార్ అన్నారు. విద్యార్థులు నిరంతర పరిశోధకులుగా ఉండాలని సూచించారు. స్విమ్స్ ఫ్రెషర్స్ డే వేడుకలను తిరుపతి మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్విమ్ సంచాలకులు డాక్టర్ రవికుమార్ హాజరై వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తోందని, ఈ టెక్నాలజీని ఉపయోగించి రోగులకు మెరుగైన సేవలు అందిస్తామని డాక్టర్ రవికుమార్ అన్నారు. విద్యార్థుల మధ్య మంచి వాతావరణం కల్పించడానికి ఫ్రెషర్స్ డే వేడుకలు జరపడం ఆనవాయితీ అని డీన్ డీసీఎం ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ రిజిస్ట్రార్, ఆర్ఎంఓ, ఇతర విభాగ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. సో వీఆర్ యూజింగ్ వెరైటీ ఆఫ్ టెక్నాలజీస్. దే ఆర్ కాల్డ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ICTs. హౌ యూ యూజ్ ద కంప్యూటర్, not just necessarily just to go Google alone, how you interact with the best of the people around the world using computer. So students from here in the future, I'm hoping they will connect. If they are talking about cancer, they're learning about the cancer of lung. Kendra Prabhutvam rashtraniki ichina pratyeka hodana vismarinchadam badhakaramani Congress nayakulu perkonnaru. 80 hamilapai praja ballot karyakramanni Congress party advaryamlo nirvahincharu. PCC adhyakshulu Raghuveera Reddy, itara nayakulu palgonnaru. రెండో విడత ప్రజా ఉద్యమాన్ని తిరుపతి నుండి ప్రారంభించడానికి పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజనాథ్, బాపిరాజు, జిల్లా నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి తదితరులు అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి ర్యాలీగా వచ్చారు. తిరుపతి వీధులలో ర్యాలీ నిర్వహిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద సభ నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రారంభం ఈ కార్యక్రమమని, రాష్ట్రం మొత్తం తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రజా బ్యాలెట్ను ఉద్యమంలా నిర్వహించి 2014లో టీడీపీ బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేరేదాకా పోరాడతామని అన్నారు. హోదా సాధించేంత వరకు, అలానే 2014లో తెలుగుదేశం బీజేపీ ఇచ్చినటువంటి హామీలు పూర్తి నెరవేరేంత వరకు ఈ ప్రజా ఉద్యమాన్ని ప్రజా బ్యాలెట్ ద్వారా. భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎస్వీఓ రెక్టర్ భాస్కర్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ జయంతిని ఘనంగా జరిపారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్వీయూ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో భగత్ సింగ్ 109వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్వీయూ రెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. విద్య, విద్యార్థి, సామాజిక న్యాయం అనే అంశంపై వక్తలు మాట్లాడారు. స్వతంత్ర పోరాట సమయంలో భగత్ పాత్ర మరవలేనిదని ప్రొఫెసర్ భాస్కర్ అన్నారు. చిన్న వయసులోనే దేశం కోసం ఒరికంబం ఎక్కిన మహనీయుడని రెక్టర్ కొనియాడారు. నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఒక బీజం పడింది. ఒక పక్క మహాత్మా గాంధీ శాంతి సమరాన్ని సాగిస్తూ ఉంటే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేస్తూ ఉంటే, ఇంకో పక్క భగత్ సింగ్, ఇంకా లాలా లజపతి రాయ్ ఇట్లాంటి వాళ్ళంతా స్వాతంత్రం కోసం సమరం చేయడానికి ఉత్సాహం చూపించారు.
వారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని మన దేశ స్వాతంత్రం కోసం తమ అసువులు సమర్పించారు. ఉరికంబం ఎక్కడానికి కూడా వెనుకాడకుండా పోరాటం సాధించి యువతలో మంచి ఉత్సాహాన్ని నింపి వారు నింపిన ఉత్సాహమే మన దేశ స్వాతంత్రానికి బీజం ఏర్పడింది. ఈ రోజుకి కూడా వాళ్ళ ఆశయాలు ఇంకా యువతలో బతుకున్నాయి. అవి ఆ ఆశయాలు యువతని ముందుకు నడిపిస్తూ వారి యొక్క అభ్యున్నతికి ఉపయోగపడతాయి. దేశాన్ని కాపాడుకోవడానికి కూడా అవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు శివారెడ్డి, పవిత్ర విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే భగత్ సింగ్ 110వ జయంతిని పురస్కరించుకుని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం బుధవారం జరిగింది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో డివైఎఫ్ఐ నాయకులు, సభ్యులు కలిసి రక్తదానం చేశారు. భగత్ సింగ్ ఆశయ సాధన దిశగా యువత కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి కోరారు. 100 మందికి పైగా యువత పాల్గొని రక్తదానం చేశారు. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు జయచంద్ర, శ్రీనివాసులు, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ భారత జాతికి స్ఫూర్తి ప్రదాత, త్యాగ నిరతికి, అంకిత భావానికి, దేశభక్తికి భగత్ సింగ్ దేశ ఆదర్శం. ఆయన ఈ దేశ విముక్తి కోసం, మన జాతి విముక్తి కోసం తన ప్రాణాలని తృణప్రాయంగా త్యాగం చేసిన వ్యక్తి. ఆయన స్ఫూర్తితో ఈరోజు కోటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం, డివైఎఫ్ఐ కలిసి రక్తదాతల ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి నిమిషానికి ఒక బస్సు చొప్పున తిరుమలకు అదనపు బస్సులను నిర్వహించనున్నామని ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు అన్నారు. తిరుపతిలోని ఆర్ఎం కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు తిరుమల ఘాట్ రోడ్లో 500 అదనపు బస్సులను నడపనున్నామని చెప్పారు. తిరుమలకి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచి రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానికుల సౌకర్యార్థం తిరుపతిలోని బైరాగపెట్టడ, మహిళా యూనివర్సిటీ, కేశవాయనగుంట వంటి 7 ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన కొత్తగా టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో టేక్ సర్వీస్ బస్సులను నడుపుతామని ఆర్ఎం చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 2000 మంది అదనపు సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం నాగశివుడు పేర్కొన్నారు. 180,000 మందిని మనం మినిమం క్లియర్ చేయగలం. సో ఇది ఈ బ్రహ్మోత్సవాల్లో ప్లాన్ గా జరిగింది. ఇక గరుడ సేవ రోజు ప్రత్యేకంగా స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ 2-వీలర్స్ ఎలాగైతే బ్యాన్ చేస్తారు కాబట్టి ఆ రోజున వాళ్ళు ఇంటి దగ్గర నుంచే 2-వీలర్ వదిలేసి బయలుదేరి రావడానికి అనుగుణంగా ఒక రింగ్ రూట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ నుంచి లక్ష్మీపురం సర్కిల్, ఆ నుంచి బైరాగిపట్టడ, ఆ తర్వాత ఎయిర్ బైపాస్ రోడ్డు, తర్వాత ముత్యాలరెడ్డిపల్లి సర్కిల్, అక్కడ నుంచి మన ఎన్టీఆర్ సర్కిల్ టౌన్ క్లబ్ మీదుగా అలిపిరి బస్టాండ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తిరుపతి బస్టాండ్కి వచ్చేసి ఇట్లా రింగ్ రూట్ కంటిన్యూస్గా ఆపోజిట్ పెట్టి 2 బస్సుల్ని కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఘాట్ రోడ్డు టికెట్లు అక్కడ ఆ స్థానికంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్ తీసుకుంటారో వాళ్ళు ఈ టౌన్ సర్వీసుల్లో ఆ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేసి ఇక్కడ అలిపిరి బస్టాండ్కి వచ్చి బస్సు ఎక్కువ. శ్రీకాళహస్తీశ్వరాలయ పరిధిలోని భరద్వాజ కోనేరులో పోడికతీత పనులను చేపట్టారు. బ్యూటిఫికేషన్ లో భాగంగా కోనేరు జీర్ణోద్ధరణ చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా భరద్వాజ తీర్థం లోభావిని నందనవనంగా 5 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా భరద్వాజ తీర్థంను జీర్ణోద్ధరణ చేయడానికి అందులోని చేపలను పట్టుకునేందుకు వేలంపాటను దేవస్థానం నిర్వహించింది. చేపల వేలంపాట పాడుకున్న కాంట్రాక్టర్ గత 2 రోజులుగా కోనేరులోని నీరు తోడే పనులను చేపట్టారు. అయితే కోనేరులో పాచి అధికంగా ఉండటంతో పాటు పెద్ద ఎత్తున బురద ఉబికి వస్తుంది. దీంతో బురద తొలగించకుండా చేపలు పట్టడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. దాంతో కోనేరును ఆలయ ఈ వెంకటనారాయణ పరిశీలన చేసి బురద తొలగింపు పనులు చేపట్టేలా చేశారు. దీంతో కోనేరులో పూడిక తీత పనులను చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలోని 4 ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా వీటిని తీర్చిదిద్దాలని విద్యాశాఖ యోచిస్తోంది. విద్య వ్యాపారం అయిపోతున్న నేటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది.
నగరంలోని 4 ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు డిజిటల్ టెక్నాలజీతో పాఠాలు బోధించనున్నారు. ఈ విధానం వల్ల పిల్లలకు బోధన కంటే దృశ్యాత్మకంగా బోధించడం వల్ల త్వరగా అర్థం చేసుకోవచ్చుననే భావనతో వీటిని ప్రారంభిస్తున్నారు. నగరంలోని 4 పాఠశాలల్ని డిజిటల్ స్కూళ్ల కింద ఎంపిక చేశారు. ఇందులో మొదటిది సింగాలగుంట ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో ఇప్పటికే డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి పనులు పూర్తి చేశారు. అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నారు. 7 మందితో ప్రారంభమైన పాఠశాల నేడు 126 మందికి చేరుకుంది. క్లాస్ రూమ్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే పిల్లలకు టేబుళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న టీచర్లకు ఇప్పటికే డిజిటల్ క్లాసులపై అవగాహన కల్పించారు. ఈ విధానంలో పిల్లలకు బోధన దృశ్య రూపంలో ఉంటుంది. పిల్లలు ఈ విధానంపై చాలా ఆసక్తి కనబరుస్తున్నారని ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుని ప్రభావతి తెలిపారు. ఈ ప్రోగ్రామ్స్ పెట్టినటువంటి మన గవర్నమెంట్ చాలా చక్కగా ఉన్నాయండి. ఈ ప్రోగ్రామ్స్ పిల్లలైతే చాలా బాగా దీని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అది కాకుండా ఈ ప్రోగ్రాంలో మనం 100 సార్లు చెప్పేదానికంటే ఒక్కసారి పిల్లలు ఈ విజువల్ చూసేదానికి వల్ల చాలా ఉపయోగం ఉంది. మనసుకు మాత్రం చాలా హత్తుకున్నట్టు వాళ్ళు ప్రత్యక్షంగా చూడడం వల్ల చాలా బాగా నేర్చుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఆసక్తి కూడా ఉందన్నమాట పిల్లల్లో. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయితే మాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది. పిల్లలకు కూడా దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఇన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు టెక్నాలజీ పరంగా అయితే చాలా బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకునేదానికి ఇంకా వాళ్ళు కొత్త కొత్తగా యాప్స్ కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు నేర్చుకునేదానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. క్లాసుల గదులన్నీ రంగులమయంగా తీర్చిదిద్దారు. ఆకాశాన్ని తలపించే విధంగా పైకప్పులను మార్చారు. జంతువుల బొమ్మలు, గొప్ప గొప్ప వ్యక్తుల చిత్రాలను పెయింటింగ్స్తో వేశారు. గోడలపైన పిల్లలకు అర్థమయ్యే నీతి వాక్యాలను పొందుపరిచారు. క్లాసుల గదులకు గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టారు. మంచి వాతావరణంతో క్లాసులను అందంగా మార్చివేశారు. పిల్లలకు డిజిటల్ క్లాసుల్లో శీతల యంత్రాలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో పిల్లల బోధనకు శిక్షణ ఇచ్చినట్లు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుని సుగుణమ్మ తెలిపారు. నేను ఇక్కడ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుని. నా పేరు సుగుణమ్మ. ఈ ప్రోగ్రాం మీద మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ మా తరగతి గదుల్లో కూడా వచ్చి ఇక్కడ కూడా డెమో క్లాసులు కూడా ఇచ్చినారు. మాకు యూస్గా ఉంది. పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాగా ఇది నేర్చుకోవడానికి. ఇంకా దీని మీద సిలబస్ పూర్తిగా రావాలి, పెట్టాలి. అది వస్తే ఇంకా బాగుంటుంది, సక్సెస్ఫుల్గా పిల్లలకు మాకు అందరికీ యూజ్గా ఉంది సార్. విద్యార్థులు ఈ క్లాసుల పట్ల ఆసక్తిగా ఉన్నారని ప్రధానోపాధ్యాయులు దొరసానయ్య తెలిపారు. అందుబాటులోకి వస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రతి పాఠశాలకి ప్రతి రూమ్ తరగతి గదికి ఏసీలు బిగిస్తున్నారు. ఏసీ క్లాస్ రూమ్ అనేసి పిల్లలు ఈ కంప్యూటర్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏసీలు ఉండాలనే ఉద్దేశంతో 5 క్లాస్ రూమ్లకి 5 ఏసీలు, 5 నెలలు 10 ఏసీలు బిగిస్తూ ఉన్నారు. ప్రతి క్లాస్ రూమ్కి డెస్క్లు సెట్ చేసేసారు. పిల్లవాడి కింద కూర్చోకూడని ఉద్దేశంతో సెట్ చేసి ఈ పాఠశాలను మొదటి స్థానంలో పెట్టాలని, సింగాలగుంట పాఠశాల మొదటి స్థానంలో పెట్టాలని కార్పొరేషన్ అధికారులు ముమ్మరంగా పనిచేస్తూ ఇక్కడ సహకారం అందిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివే ఓ విద్యార్థి ఇక్కడ 3వ తరగతి చదువుతోంది. ప్రైవేట్ ఫీజులు కట్టలేక ఇక్కడికి వచ్చినట్లు తెలిపింది. మా స్కూల్ పేరు MCP సింగాలగుంట. ఇక్కడ స్కూల్ బాగుంది. హరి, ఐ స్టడీ ఇన్ 3rd క్లాస్. మా అమ్మ వాళ్ళు ఇక్కడ నేను ఇది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాను. అక్కడ చదవలేదనేసి మా అమ్మ మా నాన్న గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ చేర్పించారు. అందువల్ల నాకు చదువు బాగా వస్తుంది. ఏ గ్రేడ్ నేను స్కూల్లో నేను బాగా చదవడం వల్ల మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉండమన్నారు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం బాగా వస్తుంది.
స్కూల్ డ్రెస్లు, అన్నీ యూనిఫామ్, అన్నీ భోజనం, పుస్తకాలు అన్నీ ఇక్కడే ఇస్తారు. ఉచితంగా బాగా ఇస్తారు. టీచర్ బాగా చెప్పిస్తారు. ఏసీలు చాలా బాగున్నాయి. ఏసీలు కూడా పెట్టారు. బెంచ్లు కూడా కూర్చునే దానికి పెట్టారు. ఇది కంపెనీ టీవీ పెట్టారు. కంపెనీ కంప్యూటర్ పెట్టారు. దాని ద్వారా మేము చదువుతున్నాం. ప్రైవేట్ స్కూల్లో ఇలాంటి టెక్నాలజీ లేదని, తమ పాఠశాలలో ఇలాంటివి ఏర్పాటు చేయడంతో తమకెంతో ఉత్సాహంగా ఉందని మరో ఇద్దరు విద్యార్థులు తెలిపారు. డిజిటల్ క్లాసులు అందుబాటులోకి వస్తే విద్యా విధానంలో మార్పు వచ్చినట్లే. విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమవుతాయి. దీంతో మంచి ర్యాంకులు సాధించడంతో పాటు ఆసక్తిగా విద్యను నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతారు. ఈ విధానాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అధిక వడ్డీతో ఇంటిని స్వాధీనం చేసుకోవడమే కాక జరిగిన అన్యాయంపై పోలీసులు కూడా న్యాయం చేయటం లేదని మంగళం బీటీఆర్ కాలనీ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి బీటీఆర్ కాలనీలో ఉంటున్న కృష్ణ పార్వతీ దంపతులు వడ్డీ వ్యాపారి పిఎం లక్ష్మీనారాయణ వద్ద 3 లక్షలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో సహా తాము 6,15,000 రూపాయలు చెల్లించామని, అయినా వడ్డీ వ్యాపారి తమ ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని తెలిపారు. దీనిపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఆ మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వెంటనే లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి తమ ఇంటిని ఇప్పించాలని కోరారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో దళితులకు రక్షణ కరువు అయింది. వడ్డీ వ్యాపారస్తులు యమకింకరలాగా పేద ప్రజలపైన పడి దోసుకుంటున్నారు. వాళ్ళ మాన ప్రాణాలను కులం పేరుతో దూషించడము, వాళ్ళ ఆస్తులను జప్తు చేయడము, అదేవిధంగా అక్రమంగా రౌడీ మూకలను పెట్టి ఇల్లులు ఖాళీ చేస్తున్నారు. 2 లక్షలు 3 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి లక్షలాది రూపాయలు ఇల్లుని కాజేసుకుంటున్నారు. దీనికి ఉదాహరణ పిఎం లక్ష్మీనారాయణ అనేటువంటి బీటీఆర్ కాలనీలో ఒక దళిత కుటుంబాన్ని కులం పేరుతో దూషించి వాళ్ళని కొట్టి వాళ్ళ సామాన్లను బయటపడేశారు. దీన్ని ఎస్పి గారి దృష్టికి గత సంవత్సరం డిసెంబర్లో తీసుకెళ్లాము. మళ్ళీ 9వ నెలలో డిసిపి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. నాయీ బ్రాహ్మణులు సంఘాలను ఏర్పాటు చేసుకుని కార్పొరేషన్ అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ్ ఫెడరేషన్ చైర్మన్ గుంటపల్లి నాగేశ్వరరావు కోరారు. శ్రీకాళహస్తీశ్వరుని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు దర్శనం చేసుకున్నారు. ఆయన ఆలయానికి రాగా స్థానిక నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో నాయీ బ్రాహ్మణ సంఘాలు తక్కువగా ఉండడంతో కార్పొరేషన్ రుణాలు అధికంగా పొందలేకపోయారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతివృత్తి కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఉపాధి, ఆర్థికాభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బడ్జెట్లో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్కు 54 కోట్ల నిధులు ఇచ్చారని అన్నారు. నాయీ బ్రాహ్మణులు 11 నుంచి 16 మంది గ్రూపులుగా ఏర్పడి సంఘంను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. గ్రూప్కు కార్పొరేషన్ నుంచి 30 లక్షల వరకు రుణాలు లభిస్తాయని, ఇందులో సగం సబ్సిడీగా ఉంటుందని అన్నారు. మనిషి అత్యాసపరుడైతే అవినీతి పెరుగుతుందని, అవినీతి వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని సాప్స్ చైర్మన్ పిఆర్ మోహన్ అన్నారు. ఇటీవల మీడియా స్పోర్ట్స్కు సాప్స్ తరపున సహాయ సహకారాలు అందించినందుకు గాను పిఆర్ మోహన్ను ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమానికి మీడియా యావత్తు తరలివచ్చి అభినందనలు తెలిపారు. తాను సాప్ చైర్మన్గా 2వ సారి బాధ్యతలు స్వీకరించడం సంతోషమని, పారదర్శకంగా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. తాను ఇంతవరకు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, అలాంటి విధానాల వల్లే దేశం అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి గిరిధర్ అధ్యక్షత వహించగా సురేంద్ర రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేను చట్టాన్ని దొరికినప్పుడు ఏ పాపం చేయని నా కుటుంబ సభ్యులు మానసిక మేధను అనిపిస్తున్నాను. కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించే టీటీడీ డిప్యూటీ ఓ చిన్నం గారి రమణను ఘనంగా సత్కరించనున్నట్లు కోనేటి సుబ్బరాజు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డిప్యూటీ ఈవోగా టీటీడీలో సేవలు అందించి అందరి మన్ననలు పొందిన చిన్నం గారి రమణ పదవీ విరమణ సందర్భంగా 30వ తేదీ మహతీ కళాక్షేత్రంలో ఆత్మీయ సభను నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఆయన అభిమానులు, కళాకారులు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని సుబ్బరాజు కోరారు. ఆత్మీయ సభ ద్వారా సత్కరించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి
ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటల నుండి మహతిలో మిమిక్రీ, మ్యాజిక్, భక్తి సంగీతం, నృత్య ప్రదర్శనలు మరియు రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకువస్తున్న వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం పలకడానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు భారీగా తరలి రావాలని బీజేపీ నాయకులు కోల ఆనంద్ కోరారు. అక్టోబర్ 1వ తేదీన తిరుపతిలో సభకు విచ్చేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు రేణుగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బీజేపీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని బీజేపీ నాయకులు కోల ఆనంద్ పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో కోల ఆనంద్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై వెంకయ్య నాయుడు పర్యటన, జన సమీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కన్నా అధికంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటోందని, ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో సహాయం చేస్తున్నారని, అనుసంధానకర్తగా వెంకయ్య నాయుడు కృషి మరువలేనిదని, ప్యాకేజీ తెస్తున్న వెంకయ్య నాయుడును ఘనంగా సత్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రం మీద ప్రత్యేకమైన దృష్టి సారించి మరి ఈ రాష్ట్రం విడిపోయడానికి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేదు, టేబుల్ కూడా లేదు, ఒక చిన్న గది కూడా లేనట్టు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినంత బాధ్యత ఆంధ్ర రాష్ట్ర పౌరులు, ఆంధ్ర రాష్ట్ర బిడ్డగా మన మీద ఉందన్న ఉద్దేశంతో వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రానికి చేస్తున్న త్వరలో మనం అంతా చూస్తున్నాం. చిత్తూరులో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఏ గోపీనాథ్ సంతాప సభకు పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరై చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి సంతాప సభలో మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతుడు గోపీనాథ్ అని కొనియాడారు. సౌత్ ఇండియాలోని రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరిలతో పాటు నార్త్ ఇండియాలోని రాష్ట్రాల్లో కూడా ఆయన అన్ని రాజకీయ పార్టీలతో మమేకమై వెనుకబడి తరగతిలో కులాల సమస్యల మీద పోరాడిన ఘనత గోపీనాథ్కు ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఎమ్మెల్సీగా పనిచేసి రాజకీయ విరామం తీసుకోకుండా వెనుకబడిన ప్రజల కోసం, ఇతర వర్గాల ప్రజల సమస్యల మీద ఆయన శ్రమించారని కొనియాడారు. అలాంటి నాయకుడు ఆకస్మికంగా మన నుంచి దూరం కావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని నారాయణస్వామి తెలియజేశారు. 2వ విడత ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నామని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత అంబికా కృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో రఘువీరారెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుపతిలోని వండిపో వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు ధర్నా చేశారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన 41 రకాల సమస్యలను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం వండిపో వద్ద ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 27-28 ధర్నా చేస్తూ ఒకవేళ ఇక మీదలు కూడా ఎండి గారు పిలవకపోతే రాబోయే దానికి సమ్మెకు మేము సిద్ధంగా ఉన్నాం కూడా మీకు మీడియా ద్వారా తెలుసు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేద రోగుల కోసం స్విమ్స్ ను స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ చిరస్మరణీయులయ్యారు. ప్రాణదానం పథకం ప్రారంభించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదర్శవంతులయ్యారు. టిటిడి బోర్డు చైర్మన్ చెదలవాడి కృష్ణమూర్తి. భగవంతుని స్వరూపమైన వేదాలలో అనంతమైన విజ్ఞానం దాగి ఉంది. వేదాలను పరిరక్షించి వ్యాప్తి చేయాలి. వేద పారాయణం స్కీమ్ ను పారదర్శకంగా నిర్వహిస్తాం. టిటిడిఓ సాంబశివరావు. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో స్విమ్స్ ను అభివృద్ధి చేస్తాం. విద్యార్థులు నిరంతర పరిశోధకులుగా విద్యను అభ్యసించాలి. స్విమ్స్ సంచాలకులు డాక్టర్ రవికుమార్. యూపీ ప్రభుత్వం రాష్ట్రానికి టోపీ పెట్టింది. 2వ విడత ప్రజా ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ప్రజా బ్యాలెట్ ను రాష్ట్రం మొత్తం నిర్వహిస్తాం. పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి. ప్రాథమిక పాఠశాలలో వినూత్న ప్రయోగం, డిజిటల్ క్లాసులతో పిల్లలకు పాఠాలు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు. డిజిటల్ స్కూళ్లపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.